అక్కడ పాండవులు సంతోషంగా ఉన్నారు చచ్చిపోయారు అనుకున్నాను బతికుండడం కాదు దేవిని వివాహం చేసుకుని హరధీ పడియేడు నేను ఏ ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయానో ఆ ధనస్సు ఎక్కువ పెట్టినవాడు మమ్మల్ని చావగొట్టినవాడు కర్ణుణ్ణి ఓడించినవాడు శల్యుణ్ణి ఓడించినవాడు మమ్మల్ని అన్ని దెబ్బలు కొడితే మేము మనం గుర్తుపట్టలేకపోయాం గుర్తుపట్టడానికి నీకు ప్రచోదనం ఏది అక్కడే ఉన్న కృష్ణుడు గుర్తుపట్టాడు నువ్వెందుకు గుర్తుపట్టతావు గుర్తుపట్టలేవు నువ్వు కాబట్టి ఇప్పుడు ఈయన వల 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 ఏడిచేశాడు దుర్యోధనుడు ఏడుస్తూ ఒక మాట చెప్పాడు ఇది ఎర్రసిరాతో మనందరం గీత గీసి రాసుకుని జీవితంలో గుర్తు పెట్టుకోవలసిన మాట నేను లక్క ఇల్లు కట్టించి ఐదుగురు పాండవుల్ని కుంతిని అందులో పెట్టి ఇంత కష్టపడి అంటించాను ఐదుగురు పాండవులు కుంతి కూడా వెళ్ళిపోయారు నా కాప్తుడైన పురోచనుడు ఒక్కడే కాలిపోయాడని ఏడిచాడు ఎవడు కట్టాడో ఎవడంటిద్దాం అనుకున్నాడో ఎవడు చూసొచ్చి చెప్దాం అనుకున్నాడో వాడు కాలిపోయాడు ఎవడు కాలిపోవలసిన వాడున్నాడో ఆ ఆరుగురు బతికేశారు బతికేసి ఊరుకున్నారా వీళ్ళకి సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేసుకుని ఇవాళ దేశ ప్రఖ్యాతిని పొంది ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని ద్రౌపద మహారాజు గారిని మామగారిని చేసుకుని దృష్టజ్యుం నుండి పామరిదిని చేసుకుని సమున్నత శిఖరాలకెక్కి ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళ మంచితనం వాళ్ళకి కాపాడింది అంత గొప్ప అనుబంధం వాళ్ళకి ఇచ్చింది అంత గొప్ప బంధుత్వం వాళ్ళకి కలిసింది కాబట్టి వెంటనే దుర్యోధనుడికి వచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా అండి చాలా కాలం పాండవులను అక్కడ ఉండనివ్వకూడదు వాళ్ళు అక్కడ ఉన్నారు ఈయనకేమిటి బాధ అంటే పాండవులు ఎంత శక్తివంతులో దృష్టజ్యుమ్నుడు అంత శక్తివంతుడు పైగా భావమరిది లోకంలో బ్రతకూరుతాడు అది ఈ లోకంలో ఉన్న సామెత భావమరిది బ్రతకగోరుతాడు అని ఎందుకని అంటే అక్క చెల్లెలి భర్త కాబట్టి ఆవిడ పసుపు కుంకాలతో ఉండాలి కాబట్టి బావమరిది ఎప్పుడూ బావగారులను రక్షించుకుంటాడు ఇప్పుడు దృష్టజుమ్డు భావమరిది అయ్యాడు కాబట్టి ఐదుగురి మీద ఈగ వాళ్ళనివ్వడు అసలు వీళ్ళే శక్తివంతులు వీళ్ళకి దృష్టజ్యండు కలిశాడు ద్రుపదుడు సామాన్యమైన జన్మ కలిగినవాడు కాదు కాదు కారణజన్ముడైనటువంటి ద్రుపదుడు మామగారయ్యారు అతిలోక సౌందర్యవతి అయినటువంటి ద్రౌపది ఐదుగురికి ఇల్లాలి ఇప్పుడు వాళ్ళు చాలా కాలం అక్కడే ఉంటే కృష్ణుడు రాకపోకలు సాగిస్తాడు రాకపోకలు సాగిస్తే ఏమవుతుంటుందంటే పాపం వీళ్ళు నిజంగా ఎంత రాజ్యవైభవంతో ఉండాలి ధర్మరాజు గారిని యవరాజ్య పట్టాభిషేకం చేశారు కదా హాయిగా రాజ్యం ఏలుతూ భార్యతో సంతోషంగా ఉండవలసిన వాళ్ళు వీళ్ళ కర్మ మామగారి ఇంట్లో ఉండడం ఇంత బలం ఉండి ఆ ధృతరాష్ట్రుడు ఎలా బరి తెగించాడో అలా వీళ్ళు తెగించుంటే నిలబడగలడా ధృతరాష్ట్రుడు వీళ్ళ సౌశీల్యం వల్ల కదా వీళ్ళు ఇలా ఉన్నారు అంటారు అన్న కొద్దీ వీళ్ళకి బలం పెరుగుతుంటుంది ఆ సానుభూతి చేత పుట్టినటువంటి ప్రేమ వలన ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలుస్తారు బలరామకృష్ణులు అటు పక్కన చేరిపోయారు ఇప్పటికే దైవాంశ సంభూతుడైనటువంటి కృష్ణుడు లేదా దైవమే అవతారమును దాల్చిన కృష్ణుడు బలరాముడు యాదవ వృష్ణి భోజ ఛేది ఈ రాజులు వీళ్ళందరూ కూడా అటు పక్కన చేరిపోతే మనం అలా ఎంతకీ రాజ్యం ఇవ్వకుండా కూర్చుంటే ఏదో ఒక రోజున వాడు ఎలాగో ఇవ్వడు పదండి యుద్ధానికి వెడదామని ఎవరో ఒకళ్ళు ప్రేరేపిస్తే వాళ్ళు యుద్ధానికి వస్తే మొదటికి మోసం వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాండవుల్ని పనికిరాని వాళ్ళగా చెయ్యాలి చెయ్యాలంటే ఒక్కటే ఒక్క ఆలోచన ఉంది మనకి వీళ్ళని విడదీసేయాలి వేధోపాయంతో వీళ్ళెవ్వరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండకుండా చేసేయాలి ఎక్కడో ఉంటాడని ఒక్కడు అటువంటి ఏడుపు కొట్టువాడో ఎంత అసూయాగ్రస్తుడో చూడండి ఆయన అసూయ పడడానికి హేతువు కాని విషయం లోకంలో ఇంకోట్లేదు ఆయన సంతోషంగా ఉండాలంటే ఏమిటో తెలుసా అండి వాళ్ళ కన్నా ఊళ్ళో వాళ్ళ భార్యలు అందరూ అసహ్యంగా ఉండాలి ఆయన ఇంట్లో ఉన్న కుర్చీ కన్నా గొప్ప కుర్చీ రాజ్యంలో ఎవరింట్లో ఉండకూడదు నేను యదార్థం చెప్తున్నాను అసూయ అన్నది ఉండిపోయింది అనుకోండి మా ఇంట్లో ఉన్న కుర్చీ కన్నా మీ ఇంట్లో కుర్చీ మంచిది బాగుంటే చాలు నా అసూయ కది చాలు ఇంట్లో కుర్చీ ఉండడం నేను కట్టుకున్న కన్నా మీరు కట్టుకున్న పంచ బాగుంటే చాలు నా అసూ పెళ్ళిపుకుతుంది కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడి కన్నా మిగిలిన వాళ్ళందరూ చేతకాని వాళ్ళైపోతే ఆయన తృప్తిగా ఉంటాడు ఈశ్వర సృష్టి ఎంతో అది సాధ్యమా అయినా నీకు ఏ మంచి గుణం ఉందని ఏ ఈశ్వరానుగ్రహం ఉందని ఏ తపశక్తి ఉందని ఏ ధర్మం ఉందని నీ ఎందు ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తుంది నీకేది ధర్మం నీకేది ఈశ్వరుని ఎందు భక్తి ఎందుకుంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్నవాడి ఇలా కాదుగా ఉండవలసింది పాండవులు ఎందుకు బ్రతికారో తెలుసుకున్నవాడివి అయితే నువ్వు అలా ఉండాలి నువ్వు అలా ఉండకుండా పాండవుల్లో ఉండాలంటే ఎలా కుదురుతుంది కుదరదు అన్నం తిన్నవాడు సంతోషంగా హాయిగా కూర్చుని నవ్వుతూ హాయిగా సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు నువ్వు అలా మాట్లాడాలంటే నువ్వు అన్నం తినాలి అమ్మ మీద అలాకొచ్చి నువ్వు అన్నం తినడం మానేస్తే ఆయన కూర్చుని సంతోషంగా ఉన్నట్టు నువ్వెలా ఉంటావు నువ్వు అలా ఉండడం కుదరదు దుర్యోధనుడి మనస్తత్వంలో ఉన్న పెద్ద ఇబ్బంది అంతా అక్కడే ఉంటుంది ఇది కేవలం దుర్యోధనుని ఎందే కాదు చాలామంది ఎందు ఇదే లక్షణం ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక కారణానికి అలా అసూయాగ్రస్తమై వాళ్ళు వృద్ధిలోకి రావడమా వాళ్ళు వృద్ధిలోకి రావమా వాళ్ళు వృద్ధిలోకి రావడమా అని అలా ఏడుస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళ మీద అది మంచి పద్ధతి కాదు భారతం మనకి నేర్పుతోంది ఇప్పుడు మరి ఈ విషయం ఒక్క దుర్యోధనుడితో ఊరుకోరు కదండి మొదట ఎవరికి చెప్పాలి అంధుడైనా రాజుగారికి చెప్పాలి అందుకని ధృతరాష్ట్రుడికి వచ్చి చెప్పాడు వెంటనే ధృతరాష్ట్రుడు ఏమన్నాడో తెలుసా ఆయన అన్నాడు యజ్ఞసేను కూతు అభిజాత ఆతని యజ్ఞవేది యజ్ఞవేది నుదిత అయినదా అని అనగా విధి వివాహమై పాండ పాండునందనుల్ మిగుల మిత్రబల సమృద్ధులైరి ఆవిడ ఆ ద్రౌపదీదేవి యజ్ఞసేను భిజాతనాతని యజ్ఞవేదినుదిత నుదిత అయిన దాని అనఘవిధి వివాహమయి పాండు నందనుల్ మిగుల బల సమృద్ధులైరి ఆయన అన్నాడు ఆవిడ యాజ్ఞసేని యజ్ఞగుండము నుండి పుట్టింది కారణజన్మురాలు అయోనిజ అటువంటి అయోనిజ అయినటువంటి ద్రౌపదీదేవి పాండవులకు భార్య అయింది అది కూడా శాస్త్రసమ్మతంగా విధి విధానంగా ధార్మికంగా సశాస్త్రీయంగా వివాహమైంది కాబట్టి ఈవిడ ఇప్పుడు పాండవులు విశేషమైనటువంటి బంధువుల యొక్క బలాన్ని పొందారు ఇంతమంది బంధువులు కలిసి వస్తారు ఆరు పాండవులకి ఎంత అదృష్టం చాలా గొప్ప విషయం కదూ అని అన్నాడు ఇంత మంచి కోడలు వచ్చింది నాకు యాజ్ఞసేని నాకు కోడలయ్యింది పెదమామగారు కదా మరి పాండురాజు గారు లేడుగా అటువంటి యాజ్ఞసేని నా కోడలు ఇంత బంధుబలాన్ని పొందిన వాళ్ళు నా కొడుకులు పాండవులు ఇప్పుడు ఈ పాండవులు లోకాన్నంతటినీ గెలుస్తారు నా వంశము సమృద్ధి అవుతుంది లోకమంతా మా వంశం వాళ్ళ అధీనంలోకి వస్తుంది ఇటువంటి కొడుకులు ఇటువంటి కోడలు ఎంత అదృష్టం నాకు మీరు ఎప్పుడు ఇప్పుడు ఆత్మ వంచన చేసుకోవడంలో ధృతరాష్ట్రుడి తర్వాత వాడి ప్రాణం పోయినా వాడి మనసులో మాటవాడు మాట్లాడ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో అండి తనతో వచ్చి మాట్లాడుతున్న వాళ్ళెవరు ఆ మాట్లాడుతున్న వాళ్ళకి ప్రీతి కలిగేటట్లు ఎలా మాట్లాడాలి తప్ప ధృతరాష్ట్రుడి జీవితంలో ధైర్యంగా తను ఏది మాట్లాడాలో అది మాట్లాడలేడు అది ఆయనకి చేత కాదు ఎందుకు చేత కాదు అంటే తను ఇప్పుడు మంచివాడిగా ఉండాలి నేను మాట చెప్పినా నేను చెప్పింది మంచి మాట కాబట్టి నేనేం తప్పు చేయట్లేదు నేను ఒక మాట చెప్పి ఉండొచ్చు ఆ మాట అందంగా ఉండుండకపోవచ్చు ఆ మాట వినడానికి అయ్యో అనిపించవచ్చు కానీ చెప్పిన మాట మంచి మాట అన్న ధైర్యం అసలు తనకే లేదు ఆ ధైర్యం తనకే లేనివాడు తనలా ఏం మాట్లాడగలడు అందుకని ధృతరాష్ట్రుడు జీవితంలో ఎప్పుడు ఎవరి దగ్గర మాట్లాడిన కొడుకు దగ్గర మాట్లాడినా కూడా అది గమ్మత్తు కొడుకుతో మాట్లాడినా తన మనసు విప్పి మాట్లాడాడు కళ్ళు ఎలా పైన లేవో అతని మనసు కూడా అంత చీకటిగానూ ఉంటుంది ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలుసా అండి ధృతరాష్ట్ర జీవితంలో కొడుకులు అందరూ చచ్చిపోయారు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి చంపినవాడు భీమసేనుడు అని తెలుసుకున్నాడు అతని కోరిక ఏమిటంటే భీముణ్ణి చంపేయాలి ఇది దాచాడు మనసులో తెలుసాండే ఇది దాచాడు దాచి నా కొడుకులు దుర్మార్గులు అధర్మం పట్టుకున్నారు వాళ్ళు పోతే పోయారు మీరు నా కొడుకులు కారా నా తమ్ముడి బిడ్డలు నా బిడ్డలు కారా నాయన ఎన్ని కష్టాలు పడ్డారా నా బిడ్డల వల్ల ఫోన్లే ఇప్పటికైనా చాలా సంతోషంగా ఉన్నారు ఏది నాన్న ఒక్కసారి దగ్గరికి రండి గుడ్డివాణ్ణి కదా నేను రాలేను కదా అంటే ధర్మరాజు గారు వెళ్ళాడు కౌగులించుకున్నాడు విడిచిపెట్టాడు నాయనా భీమసేనా రా అన్నాడు విడుతున్నాడు పిచ్చాడు భీముడు కృష్ణుడు జబ్బట్టుకుని వెనక్కి లాగి ఉంచాను సిద్ధంగానని ఉక్కు భీముడి విగ్రహం చేయించాడు ఆ ఉక్కు భీముడి విగ్రహాన్ని తోశాడు ధృతరాష్ట్రుడు కౌగలించుకొని వికటార్థహాసం చేస్తూ నలిపేశాడు అన్ని ఏనుగుల బలమైనకి నలిపేస్తే ఉక్కు విగ్రహం గుండైపోయి కింద పడిపోయింది కింద పడిపోతే కృష్ణుడు అన్నాడు నువ్వు కౌగలించుకుని నలిపేసింది ఉక్కు విగ్రహాన్ని భీముడు ఇక్కడే ఉన్నాడు అన్నాడు అలాగే నిలబడ్డాడు తెలుసా అండి ప్రాణం పోయినా తన మనసులో మాట పైకి చెప్పడం ఒక్కొక్కడు అలా ఉంటాడు అది ఒక్కొక్కడి లక్షణం అలా ఉంటుంది ఏది ఏమవనివ్వండి తాను మాత్రం అస్సలు పైకి చెప్పడం లోపల ఒకటి ఉంటుంది పైకి మాట్లాడేటప్పుడు ఎవరికి అను వచ్చి తనతో మాట్లాడుతున్నారో అది వారికి అనుకూలంగా వినిపించేటట్లుగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు అందరూ వింటున్నారు కాదు కళ్ళంటే లేవు కానీ అక్కడ భీష్ముడు ఉంటాడు ద్రోణుడు ఉంటాడు విధుడు ఉంటాడు వీళ్ళందరూ ఉంటారు దుర్యోధనులా బయటపడిపోయాడు అనుకోండి బావునని ఏడ్చేసి అమ్మోళ్ళందరంతా వృద్ధిలోకి వచ్చారా అన్నాడు అనుకోండి జుత్తట్టుకు ఇడిచేస్తాడు భీష్ముడు ఇంత కుళ్ళెట్టుకున్నావా కడుపులో అంటాడు అందుకని ఏం అదృష్టం ఎంత మంచి కోడలు వచ్చింది అన్నాడు కానీ కడుపులో ఎంత ఏడుపో పైకి ఏడుస్తాడు దుర్యోధనుడు పైకి ఏడవకుండా సంతోషించినట్టుంటాడు ధృతరాష్ట్రుడు గొప్ప తండ్రి కొడుకులు లేండి లోకంలో కాబట్టి కొడుకుని బాగు చేద్దామన్న ఆలోచన ఉండదు తండ్రితో ఇలా మాట్లాడచ్చా అని కొడుకు ఉండదు అంత గొప్ప తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు మనకి కనపడరు కానీ లోకంలో లేరనుకోకండి కాబట్టి మన అదృష్టం జీవితంలో మనకి తగలకుండా ఉండడమే అభ్యున్నతి కాబట్టి ఇప్పుడు ఒకరోజు చాలా కాలం తర్వాత అనగా వెంటనే ఆ రోజు రాత్రి వెళ్ళలేదు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళలేదు అంటే వెళ్ళే ప్రయత్నం చేయలేదు అని మీరు అనుకోకూడదు ఇప్పుడు ఇలాంటివి మాట్లాడాలనుకోండి ఇలాంటి దిక్కుమాలిన విషయాలు ఇలాంటి రహస్యమైన విషయాలు ఎవరిని ఎలా పాటు చేసేద్దామన్న విషయాలు తండ్రితో మాట్లాడాలంటే ఏదో నలుగురు ఉండగా వెళ్ళి అనగా ఎలా పాటు చేసేద్దామండి ఇవన్నీ అని మాట్లాడితే బాగుండదు కదా పైకి మంచి వాళ్ళల్లా ఉండి లోపల ఎవ్వరూ లేనప్పుడు మాట్లాడాలి రోజు దొరికాడు ధృతరాష్ట్రుడు అంటే ఏమంటే ఎందుకు ఉండడు ధృతరాష్ట్రుడు ఒక్కడు అని మీరు అడగచ్చు ధృతరాష్ట్రుడి జీవితంలో మిగిలిన ఒకే ఒక మంచి లక్షణం ఏమిటో తెలుసా ఎప్పుడు విధురుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుంటాడు కూర్చోబెట్టుకుని విధురా మంచి మాటలు చెప్పంటాడు పాపం విధురుడు చెప్తూ ఉంటాడు అన్నీ వింటాడు ఏదీ పాటించడు అన్నీ వింటాడు ఆయన జీవితం అంతా ఇద్దరు మంచి వాళ్ళతో ముడిపడింది ఒకటి విదురుడి మాటలు వింటాడు యుద్ధం అంతా సంజయుడి దగ్గర వింటాడు అందుకే ఎవరు శంఖం ఊదారు ఎవరు కత్తెట్టుకున్నారు దగ్గర నుంచి విన్నాడు భగవద్గీత ప్రారంభ శ్లోకం అదే కదండి కాబట్టి ఈ కారణానికే ఈ సత్సంగం సత్పురుష సాంగత్యము చేతనే కన్నులిచ్చి లేని కన్నుల బదులు కన్నులిచ్చి కృష్ణపరమాత్మ తన విశ్వరూప దర్శనం చూపించాడు ఒక సత్పురుషితో సత్పురుషుడితో స్నేహం ఉంది నీకు అది చాలు నిన్ను గౌరవించడానికి అన్నాడు కాబట్టి ఆ దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళన్నాడు రేయును పగలును విదురుడు నీయద్దన ఉనికి చేసి నేరము పలుకన్ మా ఇష్టం విరిగింపగ ధీయుత ఎడగంటి మిన్ని దివసంబులకు రాత్రి లేదు లేదు ఎప్పుడో విధురుడిని పక్కన పెట్టు కూర్చుంటాం అంటే విదురుడు ఉంటే దుర్యోధనుడు వెళ్ళి మాట్లాడడం ఇద్దరు ఎంత వ్యతిరేక కోణాలో మీరు ఆలోచించండి ఒక ఆయన రాశీభూతమైన ధర్మం ఒకడు రాశీభూతమైన అధర్మం కాబట్టి అన్నాడు ఎప్పుడు విదురుడు ఉంటాడు నీ పక్కన రాత్రి లేదు లేదు చూడండి మన వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చాలా విసుగొచ్చిందనుకోండి ఏది ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాడు దొరికితే కదా రాత్రి లేదు పగలలేదు ఎప్పుడూ ఇలా ఆడావిడే నీకు ఇంకెప్పుడు వచ్చి మాట్లాడ నీతో అంటారు అలా రాత్రి పగలు ఆ విధులున్నట్టు కూర్చుంటావు ఎప్పుడు మాట్లాడము మేము మీతో వచ్చి మాట్లాడాలని ఎప్పటి నుంచో చూస్తున్నాం మేము మాట్లాడదామంటే ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు వింటావు సరే చూద్దాం 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 అని చూడండి కొంతమంది ఇంకా వెళ్ళిపో ఇంకా మీరు లేవచ్చు అని అందరు నోటిదో కానీ అలాగే ఉంటుంది మాట చాలా సంతోషం అండి సరేనా చాలా సంతోషం అయితే చాలా సంతోషం కలుద్దాం మళ్ళీ అంటే అంటే ఏమిటి దాని మా ఉద్దేశ్యం ఇక మీరు లేవండనే కదా అలా ఉంటావు నాతో ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటావు నా మాట వినవు విదురుడి మాటలు మాత్రం ఎంత సంతోషమో అలా వింటూనే ఉంటాం ఏమిటో తెలుసా అండి కడుపు పంట మంచి మాటలు ఎందుకు వింటావు ఈయన ఎలాగో వినవు వాడు ఎలాగో మారడం కనీసం వింటాడు అది కూడా వినంత అంటాడు బాధల్లో ఏంటంటే విని 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 మారిపోతే అది ఆయన బెంగ కాబట్టి కొడుకు తండ్రికి నీతి నేర్పుతున్నాడు ఇది లోకంలో చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసా అండి గురువుగారు నమస్కారం అండి అంటారు గురువుగారు మీ మీరు మాకు అన్నీ చెప్పాలండి అంటారు కాళ్ళకి దండం పెడతారు ఇదిలా చేద్దామండి అని ఏదో చిన్న విషయం చాలా చిన్న విషయం గురువుగారు మీకు తెలియదు అలా కాదు మేము చెప్పినట్టు చేద్దాం గురువు బరువు అంటే వెంటనే సంస్కారం బయటికి వచ్చేస్తుంది వాడు నిజంగా శిష్యుడో కాదో అప్పుడే తెలిసిపోయింది కాబట్టి ఆయన అన్నాడు నువ్వు ఎప్పుడు విదురుడి మాటలు వింటావు ఇదిగో ఇప్పుడు ఇవ్వాలి వచ్చాను నేను కొన్ని మాటలు చెప్తాను వినండి అని ఆయనతో మాట్లాడుతూ నేను నాన్నగారు విన్నాను పాండవులు ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు అని ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఉండడానికి వీల్లేదు భేదోపాయంతో వాళ్ళని విడగొట్టకపోతే వాళ్ళందరూ ఒక్కటై మన మీదకి యుద్ధానికి వస్తే అసలు మొదలు పోతుంది మనకి కాబట్టి ఇప్పుడు భేదోపాయంతో వాళ్ళని పాడు చేయాలి అని నేను మళ్ళీ అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే వెంటనే ధృతరాష్ట్రుడు ఏమన్నాడో అండి మాట్లాడతాడు నిజంగా ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడో తెలియదు ఏం చెప్పలేదో తెలియదు అసలు అంతసేపు చెప్పిన పలుకుల చెయివుల పాండవులకు ప్రీతి కల ఎట్ల హృదయంబు విదురునకు ఎన్నండు ఎరింగింప నేను మీ తలచిన తలచుచునుందును దైవ సంపద కలవారల పాండవ వరుల ఏమి శ్రేయం ఇది ఎద్ది చెప్పుడు ఇష్టం బింక అనినా విచిత్ర వీర్యాత్మజునకు దుష్టచేష్టితుండు దుర్యోధనుండు ఇట్టులనియే చిత్తగింపు మవనినాథ పాండురాజసుతుల పాంచాలపతి యొద్ద ఉండకుండ చేయుటుచితమిప్పుడు ఆయన నడుగురే నేను విదురుడి దగ్గర కూర్చుంటాను విధుడితో మాట్లాడుతుంటాను విధుడి మాటలు వింటుంటానన్నావు కదా విదురుడి మాటలు వింటానన్నమాట సత్యం నా మనసులో మాట విధుడితో చెప్తానన్నది అసత్యం నేను ఎప్పుడూ చెప్పను అసలు నా మనసులో ఏదుందో అది నేను ఎప్పుడూ విదురుడికి చెప్పను ఎందుకో తెలుసా చెప్తే ఇంకేమైనా ఉందా ఆయన పరమధర్మాత్ముడు అందుకని ఎప్పుడూ చెప్పను అసలు నా గుండెల్లో ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసా యాజ్ఞసేని కోడలైపోయింది నా అదృష్టం పాండురాజు కొడుకులు ఇప్పుడు చాలా జగద్విఖ్యాతి వహించారు వృద్ధిలోకి వస్తారు ఇవన్నీ నా అభిప్రాయాలు అనుకుంటున్నావా నీ అభిప్రాయం ఏదో అదే నా అభిప్రాయం అంతే అంతే మాట్లాడతారు కాబట్టి అంటే పాండవుల్ని పాడు చేసేయడమే నా లక్ష్యం కూడా నీకే రాజ్యం రావాలి కాబట్టి వాళ్ళని చంపేయాలి కానీ రా మనం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం ఎన్ని కుట్రలు పన్నుతున్నాం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నాం ఎన్ని చేసినా వాళ్ళకి దైవ సంపద కలవారల పాండవ వరుల ఏమి సేయం ఈ మాట జీర్ణమై ఉంటే ధాతువుల్లోకి ధృతరాష్ట్రుడి జీవితం మారేది వినడం వినడం కోసం చెప్పడం చెప్పడం కోసం చదవడం చదవడం కోసం అయిన వాడి జీవితంలో మార్పు రాదు వినడం మార్పు కోసం అయితేనే వినడం వల్ల ప్రయోజనం చదవడం మార్పు కోసం అయితేనే చదవడం వల్ల ప్రయోజనం చెప్పడం తాను కూడా మారడానికి మార్గం అయితేనే చెప్పడం వల్ల ప్రయోజనం తప్ప కేవలం చెప్పడం చెప్పడానికి కీర్తి కోసం చెప్పడం పూలదండలు ఇంచుకోవడానికి చెప్పడం డబ్బులు సంపాదించుకోవడానికి అయితే దానివల్ల ధార్మికమైన అభివృద్ధి ఉండదు చెప్పినవాడు విన్నవాడు చదివినవాడు అందరిలోనూ మార్పు కోసం ఎవడు చదువుతాడో మార్పు కోసం ఎవడు చెప్తాడో మార్పు కోసం ఎవడు విన్నాడో వాడు ధన్యాత్ముడు కాబట్టి ఆయన అంటున్నాడు పాండవులకు దైవానుగ్రహం ఉందిరా పాండవులకు దైవానుగ్రహం ఎందుకుంది ధర్మం వల్ల ఉంది నువ్వెందుకు పట్టుకోలేవు ఆ ధర్మాన్ని మరి అధర్మం ధర్మం పట్టుకుంటే నీకు ఎక్కడ ఉంటుంది దైవానుగ్రహం నువ్వు దైవానుగ్రహం లేనప్పుడు నువ్వు ఎన్ని చేస్తే ఫలిస్తాయి ఫలించవు మరి నువ్వు ఎందుకు వదిలిపెట్టావు ఆ ధర్మాన్ని ఇది మాట్లాడాడు ధృతరాష్ట్రుడు అంటే ఎన్ని చెప్తున్నా ఎన్ని తెలుసుకుని ఉన్నా తన అనుష్ఠానాన్ని తన జీవితాన్ని తన ప్రవర్తనని తన నడవడిని తన మనస్సుని తన చిత్తాన్ని తన హృదయాన్ని తన ఆలోచనని మార్చుకోలేని బలహీనుడు ఏ మార్పు రాలేదు విన్నావా విన్నాడు ఎన్ని విన్నాడు ఎన్నో విన్నాడు చదివావా చదివాడు ఎన్ని చదివావు ఎన్నో చదివాడు ఎన్నో చదివాడు తాను చదవడం మొదలెట్టక ముందు సంధ్యావందనం చేయలేదు ఇన్ని చదివిన తర్వాత సంధ్యావందనం చేయలేదు ఎందుకు నువ్వు చదువుకున్నట్టు ఇన్ని వినకముందు బొట్టెట్టుకోలేదు ఇన్నాళ్ళు విన్నాక బొట్టెట్టుకోలేదు నువ్వు ఎందుకు విన్నట్టు ఇదే ధృతరాష్ట్రుడికి అర్థమైనది ఎంత గొప్ప విషయమో మార్పు రాకుండా వినడం మార్పు రాకుండా చదవడం మార్పు రాకుండా చెప్పడం అంతే ఆ మార్పు వస్తేనే దానివల్ల ఉపయోగం ఆ మార్పు రానంత కాలం కేవలం భేషజం అదో కాలక్షేపం అంతే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు తన అనుష్ఠానానికే పనికిరే అంది ఇంకోటికి ఎలా పనికి వస్తుందండి ఆ ఇంజక్షన్ మంచిది నువ్వు చేయించుకుంటే నీకు పనికి వస్తుంది రోగం తగ్గుతుంది ఆ ఇంజక్షన్ మంచిది ఆ ఇంజక్షన్ మంచిది ఆ ఇంజక్షన్ మంచిది అని ఎదురుగుండా పెట్టుకుని మెడికల్ షాప్లో దాని లిటరేచర్ అంతా నువ్వు ఎంతసేపు చదివితే నీకు పనికి వస్తుంది దాని గురించి ఎవడో ఎంతసేపు వింటే నీకు పనికి వస్తుంది ఇంకోటి చెప్తే నువ్వు ఆ ఇంజక్షన్ చేయించుకుంటే నీకు పనికి వస్తుంది ఆధ్యాత్మ విద్య కూడా అంతే నువ్వు అనుష్టిస్తే పనికొస్తుంది వినడానికి మాత్రమే పనికొచ్చేది కాదు ఆధ్యాత్మ విద్య నీ మనసు మార్చుకుంటే పనికొచ్చేది కాబట్టి ఇది పోని దుర్యోధనుడు విన్నాడుగా ఆయనకి మార్పు రాదు ఆయన అంటాడు నాన్నగారండి అర్జునుడిని చంపేయడానికి ఏర్పాట్లు చేశాను పెద్ద విషయం కాదు కనుడు చంపేస్తాడు ఎప్పుడూ ఇదే అతిశయం ఏం విన్నాడు ద్రౌపదీ స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో ఉన్నవాడు ధనశెక్కు పెట్టి మత్స్యంత్రం కొట్టగానే ఇంతమంది కలిసి తిరగబడ్డారు తిరగబడతారు ఇంతమంది అని ఊహించకుండా ఉన్నవాడు తాను అర్జునుడు ఆ అర్జునుడు ఉత్తర క్షణంలో ధనస్సు పట్టుకుని కర్ణుడితో సహా అంతమంది రాజుల్ని ఓడించి పంపించాడు అప్పుడు గెలవలేకపోయాడుగా కర్ణుడు ఏ వేషంలో ఉంటే అర్జునుడిని కొట్టాలంటే కొట్టగలగాలిగా బలం ఉంటే మరి అప్పుడు కొట్టలేని వాడు తర్వాత అయినా అర్జునుడిని చంపుతాడని ఏమి నమ్మకం నీకు దానికి అర్థం లేదు హేతువుని విడిచిపెట్టి యథార్థాన్ని విడిచిపెట్టి జీవించడం అవే గాలిలో మేడలు కట్టడం కొంత కొంతమంది చూడండి నువ్వేమవుతావు అని అడిగారు అనుకోండి నేను ఐఏఎస్ అవుతానండి అంటాడు నువ్వు రోజుకి ఎన్ని గంటలు చదువుతావు అని అడిగారు అనుకోండి వచ్చే నెల నుంచి మొదలు పెడతానండి అంటాడు అదే అలాగే ఉంటుంది అంతే ఐఏఎస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఐఏఎస్ అయిపోరు ఐఏఎస్ అవడానికి చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అవుతాడు నీవు ధార్మికుడు కావాలి అనుకున్నవాడు ధార్మికుడు కాడు ధర్మాన్ని అనుష్ఠించిన వాడు ధార్మికుడు అవుతాడు అబ్దుల్ కలాం గారికి కీర్తి ఒక్క రాత్రి చదువుకుంటే రాలేదు జీవితాంతం ఇప్పటికీ చదువుతూ ఇప్పటికీ చెప్పుకోవడం వల్ల అంతటి మహానుభావుడయ్యి అంత గొప్ప ఖ్యాతిని ఆయన తెచ్చుకోగలిగారు పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన గౌరవం ఆయన గౌరవమే అటువంటి స్థాయిని పొందాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంత వయస్సు వచ్చిన తరువాత కూడా పుస్తక భాండాగారంలోకి వెళ్ళి అలా పుస్తకాలు తీసి అలా చదువుకుంటూనే ఉండేవారు అంత ప్రశాంతంగా అటువంటి జీవితాలు వాళ్ళు గడిపారు అంత అందమైనటువంటి జీవితాల్లో అలా అనుష్ఠించగలిగారు